మెయింటైన్ చేయి నాకు మీసాలు గొప్పతనం ఎట్ట తెలుస్తుందండి. ఇప్పటిదాకా ప్రాపర్ మీసాలు పెట్టుకోలేదు. అదే ఎందుకు అండి? ఏవో మరి మరి ఇప్పటిదాకా మన డౌన్ సౌత్ లో ఎస్పెషల్లీ తెలుగు లో మీసం అంటే పౌరుషం. అవును ఏమన్నా అంటే మీసాల ఎక్స్పీరియన్స్ అన్నకు బాగా తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్ తెలుసు అన్నకి. నాకు ఏదో ఫస్ట్ నుంచి నేను మీసాలు పెట్టుకోలేదండి, ఫ్యూచర్లో పెట్టుకుందాం అని చూస్తున్నా. మన ఆనంద్ రవి గారు ఏదైనా మంచి క్యారెక్టర్ రాస్తే కనీసం ఆయన ఇలా అయినా మీసాలు ఏం ప్లాన్ చేసి ఉండాలి. పెద్ద మీసాలు ఇవి, చిన్న మాట చూడండి. కాదు అసలు మొట్టమొదటిసారి మీసాలతో ఎలా ఉంటారో నాకు ఈ ఫంక్షన్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒకసారి ఫోటో తీయండి అమ్మా, ఆయన దాచుకుంటారు విత్ మీసాలు. ముందు ఆనంద్ రవి గారికి ఫ్యాన్, సీరియస్గా చెప్తున్నా. ఆనంద్ రవి గారి రైటింగ్కి నేను ఫ్యాను. ఎందుకంటే ఒక నెపోలియన్, ఒక ప్రతినిధి లాంటి సినిమాల్లో ఆయన రాసిన స్క్రిప్ట్ కానీ ఆ డైలాగ్స్ కానీ, అంటే ఇంతకుముందు ఎక్కువ నేను మలయాళం సినిమాలు చూసేవాడిని. అంటే మన సినిమాలతో పాటు మలయాళం సినిమాలు ఏదో చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని కథ మొత్తం రన్ అవుతుంటుంది. ఆ చిన్న పాయింట్లోనే ఒక 2 గంటలు వాళ్ళు మంచి ఎంగేజ్ చేస్తుంటారు. అట్లా మనకు కూడా తక్కువ ఉన్నారనే ఫీలింగ్లో ఉండేవాడిని. ఆనందరావు గారు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సీరియస్ బ్రదర్, నేను సీరియస్గా చెప్తున్నా, ఒక చిన్న పాయింట్తో ఒక 2 గంటలు ఎంగేజ్ చేసి ఇంట్రెస్ట్గా భలే చేస్తారు వాళ్ళు. మనకు లేరని ఒక ఫీల్ మీ ద్వారా తీరిపోయింది సీరియస్గా. సో ఈ సినిమా కూడా అంతే ఎంగేజింగ్గా, అంతే గ్రిప్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. టీజర్ ట్రైలర్ చూసి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దానికంటే ముందు మీ రైటింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ కొరమీను మంచి సినిమా అవుద్ది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మా శత్రువు కూడా మీసం పెంచుకొని తిప్పుతాడు. అంత మంచి సినిమా. డైరెక్టర్ శ్రీపతి గారికి, మా ఆనంద్ రవి గారికి, ఎంటైర్ టీమ్ యాక్టర్లందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ, నా మీసాలను పెట్టారు ఈరోజు. థ్యాంక్ యూ.